खम्मम जिल्ला कल्लूरु मंडलम चेन्नूरु ग्राम पंचायती वर्चे करोना आइसोलेशन सेंटर नेडु प्रारंभम। जिल्ला परिषत् उन्नत पाठशाल चेन्नूरुलो ग्राम सर्पंच श्रीमति पालेपु लक्ष्मीकांतम्म गारिचे प्रारंभिंचबडिन ई आइसोलेशन केंद्रंलो ग्राम पंचायती परिधिलोनी चेन्नूरु रविकंपाडु वेंकट्रामपुरं ग्रामाल्लोनी करोना पाजिटिव पेशेंट्लकु प्रवेशं। ग्राम सर्पंच गारु मात्लाडुतू करोना पाजिटिव वच्चि होम ऐसोलेशन की इब्बंदिगा उन्नटुवंटि पेशेंट्लु इक्कड चेरवच्चुनि तेलिपारु। करोना मंदुलतो पाटु उचित भोजन वसति वैद्य सौकर्यालु कल्पिस्तुन्नट्लु तेलिपारु। ई कार्यक्रमंलो कल्लूरु एमआरओ श्री मंगिलाल गारु, कल्लूरु पीहेसी वैद्युलु डाक्टर सत्यप्रकाश गारु, कल्लूरु एएसआई गारु, चेन्नूरु पीएससीएस अध्यक्षुलु श्री पालपु रामाराव गारु, चेन्नूरु पीएससी वैद्युलु मरियु सिब्बंदी पाल्गोन्नारु। ई रोजु चेन्नूरु ग्राम पंचायती परिधिलो होम ऐसोलेशन केंद्रं एर्पाटु चेसिन मुख्य अतिथिगा विचेसिनटुवंटि मन कल्लूरु तहसीलदार गारिकि मरियु कल्लूरु डाक्टर गारु पीएचडी डाक्टर गारु सत्यजन गारिकि मरियु इक्कडिकि वच्चिनटुवंटि आशा सिब्बंदिकि मरि चेन्नूरु पीएचडी सिब्बंदि अंदरिकि कूडा प्रत्येक नमस्कार తెలియజేస్తూ ఇక్కడ సిబ్బంది అంతా ఈ రోజు నుంచి ఇక్కడ కోవిడ్ పేషెంట్లకి మంచి భోజన సౌకర్యాలు ఆల్రెడీ బెడ్లు ఏర్పాటు చేసిను, ఫ్యాన్లు కరెంట్ లేకపోయిన కరెంట్ అంతా ఏర్పాటు చేసిను, అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతా ఉంది। ఎంతమంది వచ్చిన వారందరికీ కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి మంచి వసతితోటి ఇక్కడ విఆర్ఏ గాని ఆశా వర్కర్ గాని గ్రామ పంచాయతీ స్టాఫ్ గాని 24 గంటల వారి పరివేక్షణలో చూసుకుంటామని మేము గ్రామ పంచాయతీ తరపున తెలియజేస్తున్నాం। నమస్కారం అండి అందరికీ। ఈరోజు మన చెన్నూరు గ్రామంలో హైస్కూల్ జెడ్పిహెచ్ఎస్ లో కోవిడ్ పేషెంట్స్ రిలీఫ్ సెంటర్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది। కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ మొత్తం ఒక 49 మంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు। చెన్నూరు గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ గా ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు। అయితే సర్పంచ్ గారికి అలాగే పాలపు రామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను। బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాల వసతి కూడా కల్పించడం జరిగింది। అలాగే ఆశా వర్కర్స్, విఆర్ఎస్, విఆర్ఓస్, అలాగే పంచాయతీ సెక్రటరీస్, పోలీస్ అందరూ కలిసి కోవిడ్ పేషెంట్లను కూడా తీసుకురావడం జరిగింది। ఇంకా కోవిడ్ పేషెంట్లను ఎవరికి ఇంట్లో అయితే ఫెసిలిటీస్ లేదో, బాత్రూమ్స్ టాయిలెట్స్ సరిగా లేదో, లేకపోతే ఒకే రూమ్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఉంటున్నారో, రెండు రూమ్లో ఐదుగురు కలిసి ఉంటున్నారో, అలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకురావాల్సిందిగా వాళ్ళని కూడా మరోసారి అడగడం జరుగుతుంది। వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కూడా రావచ్చు, భోజనాల ఏర్పాటు అలాగే మంచిగా బ్లీచింగ్ కానీ శానిటైజేషన్ కానీ అవన్నీ చేయడం జరుగుతుంది। ఫ్యాన్స్ ఫెసిలిటీస్, లైట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అరేంజ్ చేసిన రామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ అండి। ఈరోజు మనకు చెన్నూరు గవర్నమెంట్ స్కూల్లో మనకు ఈరోజు కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పాలపు రామారావు గారి సహకారంతో। అట్లనే దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మన ఎంఆర్ఓ గారికి, అట్లనే డాక్టర్ గారు, మన సూపర్వైజర్లు ప్లస్ అందరికీ ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం 10 కేసుల పైన ఉంటే ప్రతి జీపీలో ఒక ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేయడం అని చెప్పన్నారు। అనగానే మన రామారావు గారు ముందుకు వచ్చేసి ఇమీడియట్ చెన్నూరులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి। ఇందులో మనం పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని ఖచ్చితంగా ఇందులో ఇంట్లో సౌకర్యం లేని వాళ్ళకి ఒకే ఇంట్లో 4-5 కంటే ఒకళ్ళు ఉండి బాత్రూమ్ లేకపోవడం లేదా ఒకే బాత్రూమ్ అందరు షేర్ చేసుకుంటుంటే, ఇంట్లో ఒకళ్ళు ఉండి మిగతా వాళ్ళు ఇంట్లో ఒకళ్ళు పాజిటివ్ ఉండి మిగతా 4 నెగిటివ్ ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఉండడం ఇబ్బందిగా ఉంటే అట్లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరుగుతుందండి। ఇందులో వసతులు అవి చాలా బాగా ఏర్పాటు చేశారు, 3 పూట్ల ఫుడ్ పెడతారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఏఎన్ఎం గారు, ఆశా గారు డ్యూటీలో ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఎప్పుడు చెక్ చేస్తుంటారు, ప్రతి 4 గంటలకు ఒకసారి పల్స్ ఆక్సిమీటర్తో టెంపరేచర్ చెక్ చేస్తుంటారు, 95% సాచురేషన్ పైన ఉన్న వాళ్ళని ఇక్కడ మెయింటైన్ చేస్తాం హోమ్ ఐసోలేషన్ని। అట్లాంటిది కాకుండా ఏమైనా కొంచెం సీరియస్ అనిపిస్తే వెంటనే వీళ్ళు చెక్ చేసి 108 ద్వారా హైయర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది। ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి, నమస్కారం। ఈరోజు చెన్నూరులో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభించిన గ్రామ పంచాయతీ చెన్నూరు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా చెన్నూరు గ్రామస్తులందరికీ విన్నవించుకుంటున్నాను।